Sir, 35 years, sir, Naku. I put sir, Mundu side. I starting problem. Yes, yes. Okay. Okay. Sir, okay. White hair okay. జుట్టు రాలిపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. మీరు డై చేసుకుంటున్నాను అన్నారు, అది కారణం ఇంత అవ్వకపోవచ్చేమో, కానీ వేరే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అని కానీ పొల్యూషన్ అని కానీ చాలా రకరకాల కారణాలు అంటూ ఉంటాయండి. 35 years హెయిర్ రాలుతుంది అని అంటున్నారు. ఎస్, చాలా కామన్గా చూస్తున్నాం ఇది. హెయిర్ రాలుతున్నప్పుడు దానికి మనం ప్రాపర్ ఎగ్జామినేషన్ అనేది చేయించుకోవాలి సార్. ఎట్లా అంటే రెండు రకాలుగా ఉంటుంది. జుట్టు రాలిపోవటం ఒకటి, జుట్టు పలచబడిపోవటం ఒకటి. ఈ రెండు కాంబినేషన్లోనే ఉంటుంది ఎప్పుడు ఏదైనా. జుట్టు రాలిపోవటం అనేది ఎర్లీ స్టేజ్లో గమనించుకుంటే, ఇప్పుడు మీరు అంటున్నారు ఫ్రంట్లో నుంచే చూస్తూ ఉన్నారండి. ఫ్రంట్ మధ్య భాగంలో నుంచి జుట్టు ఎక్కువగా రాలుతూ ఉంటుందండి తలపైన. ఓకే, సో మీరు ఎటు కుకట్పల్లి అంటున్నారు కాబట్టి జేఎన్టీయూ దగ్గర మా పార్దా హెయిర్ క్లినిక్ అనేది అవైలబుల్గా ఉందండి. మీరు ఒకసారి కానీ అక్కడికి వెళ్తే వేరియస్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉంటాయండి. ఓకే, జుట్టు రాలిపోవడానికి వేరియస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అందులో ఒకటి పిఆర్పి ఉంటుంది, లేదంటే హెయిర్ స్టిమ్యులేషన్ హెచ్ఎఫ్టీ అంటారు. ఇట్లా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మీకు ఏది సూట్ అవుతుంది అనేది ఎగ్జామిన్ చేస్తే కానీ తెలియదండి. సో ఒకసారి కనుక మీరు మా జేఎన్టీయూ హెయిర్ క్లినిక్ కనుక వెళ్ళినట్టయితే జస్ట్ మా ట్రైకాలజిస్ట్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి విచ్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అనేది మీకు సజెస్ట్ చేయడం జరుగుతుందండి.